చంద్రుడికి కేవలం 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రయాన్-3 అయితే 5 ఆగస్టు 2023న సరిగ్గా 7 గంటల 15 నిమిషాలకి చంద్రయాన్-3 దాని యొక్క మొదటి ఫోటోను క్యాప్చర్ చేసింది. 15 రోజుల పాటు మన ఎత్తు చుట్టూ తిరిగిన చంద్రయాన్-3 మూన్ యొక్క ఆర్బిట్లోనికి దీన్ని ఎంటర్ చేయడంలో మన ఇస్రో శాస్త్రవేత్తలు 100% సక్సెస్ అయ్యారు. అయితే దీనికన్నా ముందుగానే చంద్రయాన్-3 అనేది పెద్ద మైల్ స్టోన్ని దాటింది. అదేంటంటే అది 1 ఆగస్టు 2023న సరిగ్గా 12 గంటల 15 నిమిషాలకి ఎత్త చుట్టూ 15 రోజులు తిరిగిన చంద్రయాన్-3 అనేది భూమి యొక్క ఎస్కేప్ ఫిలాసఫీని దాటి చంద్రుని యొక్క ఆర్బిట్లోకి ఎంటర్ అవ్వడానికి సిద్ధమైంది. అయితే ఈరోజు ఈ వీడియోలో చంద్రయాన్-3 అనేది ఇస్రో వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవుతుంది, అలాగే చంద్రయాన్ యొక్క జర్నీలో ఎలాంటి ట్రాజడీస్ ఉన్నాయి, అండ్ అలాగే వేరే కంట్రీస్ యొక్క స్పేస్ క్రాఫ్ట్స్కి చంద్రుని మీద పంపడానికి కేవలం 4 రోజులు మాత్రం పడితే మన చంద్రయాన్-3కి మాత్రం ఆల్మోస్ట్ 44 రోజుల వరకు టైం తీసుకుంటుంది. సో ఇంత స్లోగా చంద్రయాన్-3 పంపడం వెనక ఉన్న రీజన్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీలో అంతమంది చంద్రయాన్-3 సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో క్రింద చంద్రయాన్-3 అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చాలా కంట్రీస్ వాళ్ళ మిషన్స్ని చంద్రుని మీద ల్యాండ్ చేయడానికి వాళ్ళు చాలా తక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. ఇలా వెళ్ళాలి అంటే ఆ మిషన్ అనేది చాలా అంటే చాలా కాస్ట్లీ. అమెరికా అండ్ రష్యా లాంటి దేశాలు కేవలం 4 రోజుల్లోనే మిషన్ని చంద్రుని పైన ల్యాండ్ చేయగలుగుతున్నాయి. కానీ మన ఇస్రో శాస్త్రవేత్తల ఆలోచన ఏంటంటే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్తో మిషన్ సక్సెస్ చేయడమే మన ఇస్రో వాళ్ళ లక్ష్యం. అయితే చంద్రయాన్-3 ఎత్తు చుట్టూ 5 రొటేషన్స్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అది లోనర్ ఫేస్లోకి ఎంటర్ అవుతుంది. కానీ వేరే కంట్రీస్ యొక్క మిషన్స్ మాత్రం మన ఎత్తు చుట్టూ కేవలం ఒకే ఒక్క రొటేషన్ తిరిగి డైరెక్ట్గా లోనర్ ఫేస్లోకి ఎంటర్ అవుతాయి. రీసెంట్గానే లోనర్ 25 అనేది లాంచ్ అయింది. ఇది మన ఎత్తు చుట్టూ కేవలం ఒకే ఒక్క రొటేషన్ కంప్లీట్ చేసుకుని తర్వాత చంద్రుని యొక్క ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుంది. అయితే మన చంద్రయాన్ అలా కాదు. మన ఎత్తు చుట్టూ 5 రొటేషన్స్ పూర్తి చేసి మూన్ లోనర్ ఫేస్లోకి ఎంటర్ అయ్యి మూన్ చుట్టూ కూడా రొటేట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వేరే కంట్రీస్ వాళ్ళు మిషన్స్ని చాలా స్పీడ్గా కంప్లీట్ చేయడానికి వాళ్ళ యొక్క రాకెట్స్లో ఎక్కువ ఫ్యూయల్ నింపుతారు, అండ్ వాళ్ళ బడ్జెట్ కూడా ఎక్కువ కాబట్టి ఎక్కువ స్టేజెస్ ఉంటాయి. అంటే మన చంద్రయాన్-3లో 3 స్టేజెస్ ఉంటాయి. రష్యా వాళ్ళ లోనర్ 25ని పంపించడానికి యూజ్ చేసిన రాకెట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఈ రీజన్ వల్లే దానికి ఎక్కువ ఫ్యూయల్ నింపాల్సి ఉంటుంది. దీని కారణంగా హై బడ్జెట్కి వెళ్తుంది. కానీ మన ఇస్రో మాత్రం వేరే కంట్రీస్లా కాకుండా తక్కువ ఖర్చుతో అండ్ తక్కువ ఫ్యూయల్తో మిషన్ని సక్సెస్ చేయడం మన ఇస్రో యొక్క పని. సో ఈ కారణంగా చంద్రయాన్-3 అనేది 40-44 డేస్ వరకు ఈ మిషన్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ని డేస్ ప్రయాణం చేసి ఎన్నో మెట్లు మెల్లమెల్లగా ఎక్కుతూ వచ్చింది. అలా ఒక్కొక్క స్టేజ్ని సక్సెస్ చేస్తూ ప్రజెంట్ చంద్రయాన్-3 అనేది చంద్రుడికి అతి సమీపంలో కేవలం 1000 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అలా చంద్రుని దగ్గరికి వెళ్ళే కొద్దీ చంద్రయాన్-3 అనేది వేగాన్ని తగ్గించుకుంటుంది. అలా వేగాన్ని తగ్గించుకుని 100/100 కిలోమీటర్లు చేరుకున్న తర్వాత చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండ్ అవడానికి సిద్ధమవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.